నెల్లూరు జిల్లా కావలపట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిఈఓపి మధు ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థులు తల్లిదండ్రుల అంగీకార పత్రంతో పాఠశాలకు రావాలని కోవిడ్-19 నిబంధనల్లో భాగంగా ప్రతి తరగతిలో 16 మంది విద్యార్థులకు సమాంతర దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా వేసుకొని శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని, అలాగే మధ్యాహ్నం 1 గంట వరకే పాఠశాలల్లో తరగతులు జరుగుతాయని, 1 గంట నుండి 1:30 వరకు మధ్యాహ్న భోజన పథకం ఉంటుందని డిఈఓ మధు తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలో అందుబాటులో ఉంటారని డిఈఓ తెలిపారు. ఈరోజు మనకి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న రోజు, ఎందుకంటే ఈరోజు 9th 10th క్లాసులు మనం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలో, ప్రభుత్వ 5-7 ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలో, అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు 9th 10th క్లాస్ విద్యార్థులని పాఠశాలలో ఉన్నాయి. పాఠశాలకు మన విద్యార్థులు వచ్చేటప్పుడు అక్కడే ప్రతి పాఠశాలలో కూడా కోవిడ్-19 నిబంధనలకి లోబడి ప్రవేశం చేయమని చెప్పా, అంటే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మాస్క్ ఉందా లేదా, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత శానిటైజర్ ఉపయోగించడం, అలాగే క్లాస్ రూమ్లో సోషల్ డిస్టెన్స్ పెట్టడం, అలాగే ప్రతి విద్యార్థి ప్రతి క్లాస్ రూమ్లో కూడా 16 మంది విద్యార్థులను కూర్చోబెట్టాల్సిందిగా ఆదేశాలు జరిగింది. మరి ఈరోజు చూస్తే కొంచెం తక్కువగానే ఉంది అటెండెన్స్. నేను ఇందాక సర్వాయపాలెం వెళ్ళాను, అలాగే తర్వాత పిహెచ్ఎస్ పాఠశాల, తర్వాత శ్రీకారం అది తీసుకుంటుంది. అయితే మొత్తంగా ఈరోజు నుంచి తల్లిదండ్రుల యొక్క అంగీకారంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిన ఆదేశాల ప్రకారం చేశాము. రేపు నుంచి ఇంకా అటెండెన్స్ ఉంటే ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తుంది, ఎందుకంటే ఇది మొదటి రోజు కాబట్టి కాస్త పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాకు ఇంకా జిల్లా మొత్తం మీద అటెండెన్స్తో రావాల్సి ఉంది, షేర్ చేస్తాను. మధ్యాహ్నానికి వివరాలు కూడా మీకు వెల్లడి చేస్తాను. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాస్ జరుగుతాయి ప్రతి పిల్లలకి. టీచర్స్ మాత్రం ఈవినింగ్ దాకా ఉంటారు, 4:40 దాకా. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 1:40 వరకు మిడ్ డే మీల్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ పిల్లలకి రోజు మార్చి రోజు స్కూల్ ఉంటుంది. 10th క్లాస్ పిల్లల్లో మాత్రం ప్రతిరోజు స్కూల్ ఉంటుంది, హాఫ్ డే స్కూల్స్. అన్నీ కూడా విధంగా మరి ఏర్పాటు చేసుకొని సిలబస్ కూడా మనకి ఏ విధంగా బోధించాలి, టైం టేబుల్ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మనకి ఎస్ఓపి రూపంలో ఇచ్చింది. వాటిని కూడా మరి ఎంఈఓస్ ద్వారా హై స్కూల్స్ హెచ్ఎస్ వచ్చారు, వాటి జరిగింది. వాటి ప్రకారం మనం ఏర్పాటు చేసుకొని స్కూల్ని సక్రమం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో కావాలో కరోనాతో